దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూదరి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మే నెలలో వృషభ రాశి వరకు అసలు ఏ విధంగా ఉంటుందండి? శ్రీ మహాగణపతి దేవతా జన్మ చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వృషభ రాశికి సంబంధించిన వంటి వాళ్ళకి లాభము 6, నష్టము 10. కాబట్టి వాళ్ళు కొద్దిగా పెట్టుబడి పెట్టేటప్పుడు, ఏదైనా కొనుగోలు చేసుకునేటప్పుడు, ఏదైనా వ్యాపారం కొనుగోలు చేసుకునేటప్పుడు అవన్నీ కూడా కొద్దిగా గట్టిగా ఆలోచించుకొని చేసుకుంటే చాలా మంచి ఫలితాలు. కొంచెం పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఆరోగ్యపరంగా కూడాను ఈ మే నెలలో కొద్దిగా ఎండ దెబ్బ తగలటము, లేదా బయట తిరిగేటప్పుడు ఏదైనా స్ట్రోక్ రావటం లాంటివి కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. మరి అదే విధానంగా మీరు కొత్త కొనుగోలు ఏదైనా కూడా వస్తు కొనుగోలు అనుకున్నప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఇంకోటి, ఎవరికైనా సంబంధాలు చూడాలనుకుంటే, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరికైనా కూడా, వాళ్ళకు కూడాను ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా సెట్ చేసుకోండి. తొందరపడి ఏదుకున్నా ముందుగా అడుగు పెట్టకూడదు, ఎందుకంటే అంత అనుకూలంగా లేదు బేనిలల్ వాళ్ళకి. కాబట్టి మీరు సంబంధాలు వచ్చినప్పటికి కూడా ఒకటికి రెండుసార్లు బాగా గట్టిగా ఆలోచించుకొని మరి చక్కగా ముందుకు వెళ్తే అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా కూడా తొందరగా అడుగు పెడతా అంటే పప్పులో కాలు పెట్టేస్తామంటే అంటారు. సో అటువంటి కాకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేసుకోండి. మరియు అదే విధానంగా వృషభ రాశి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఒక మంచి అవకాశాలు, అంటే ఉద్యోగం పరంగా కానీ, లోన్ పరంగా కానీ, రుణపరంగా కానీ, ఏదైనా కూడా మంచి అవకాశం వచ్చేదానికి అవకాశం, అంటే ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు. ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కానీ, విదేశాలు వెళ్ళడానికి ఛాన్సెస్ కానీ, అటువంటివి కొద్దిగా వాళ్ళకి ఎట్టి బలంగా ఉండడం కాబట్టి వాళ్ళు ముందు అడుగు వేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అలానే వ్యవసాయం ఏ విధంగా ఉంటుందండి? వ్యవసాయ రంగం కూడా నాయకులు కూడాను మే నెలలో ఇప్పుడు ఋతులు స్టార్ట్ అవుతాయి కాబట్టి, అంటే వేసవి ఋతులు స్టార్ట్ అవుతాయి కాబట్టి పాడి పంట ద్వారా వాళ్ళు వేసుకోవాల్సిన ధాన్యాలు ఏదైతే ఉందో, అంటే సమ్మర్కు సంబంధించిన వంటిదైతే ఓరికి సంబంధించిదైతే బాగుంటుంది అంటారు. కొంతమంది కద్దులు వేసుకుంటే బాగుంటుంది అంటారు, కొంతమంది వేరుశనగలు వేసుకుంటే బాగుంటుంది అంటారు. సో ఆ రకమైన వంటి బాగా గిట్టుబడి పడే వంటి ఒక ఆలోచించుకొని మీరు ప్లాన్ చేసుకుంటే అయితే మాత్రం మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. అతీతమైన వంటి ఒక శక్తి రావడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు విద్యార్థులకు అండి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పుడు ఏంటంటే అమ్మ, 10th క్లాస్ పాస్ అయ్యే వంటి పిల్లలకి మంచి అద్భుతమైన అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఈ సంవత్సరం కొద్దో గొప్ప చదువుకున్నా, అంటే ఎంతో అంత ఆరోగ్యం బాగుండకపోయినా ఉండకపోయినా, కొన్నింటిలో వెనుక ముందు అయినప్పుడు కూడా వీళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి అందరూ కూడా మంచిగా పాస్ అయ్యడానికి 100% మనకి ఇక్కడ కనపడతా ఉంది. చాలా అద్భుతమైన వంటి ఫలితం రావడానికి ఆస్కారం మనకు కనపడుతుంది. కాబట్టి ఎటువంటి కూడా భయపడే విషయం లేదు. నిరంతరము మీరు శారదాంబికాదేవి యొక్క పూజ, అంటే శృంగేరికి వెళ్ళి ఈ రాశి వాళ్ళు శృంగేరి దేవి మఠాన్ని దర్శించుకొని అక్కడ శారదాంబికాదేవి ఉంటుంది, ఆ శారదాంబికాదేవికి వెళ్ళి విశేషమైనటువంటి పూజలు చేసి అమ్మవారికి శ్వేతరంగమైనటువంటి వస్త్రాలు అక్కడ అమ్మవారికి సమర్పిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి కనపడుతూ ఉంటుంది. అంటే పరిహారం కూడా ఏదో చేసుకోవాలంటే, పరిహారం అనేటప్పటికి అక్కడ వచ్చేసి ఏంటంటే ఏ రంగం ఉన్న వాళ్ళైనా కూడా శారదాదేవి పీఠానికి వెళ్ళేసి అమ్మవారికి విశేషమైనటువంటి పూజ చేసుకోండి. అక్కడ మీరు ఏదైనా ఫలమో పుష్పమో ఏదైనా తోచిన వంటి దానం ఇప్పించుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అమ్మ, సరస్వతి దేవాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి మీరు ఏం చేస్తారు, ఒక విశేషమైన వంటి ఒక పూజ చేయాలి. ఏం పూజ చేయాలి అవి అనేసి అడుగుతారు నేను చక్కగా. అయితే ఎప్పుడైతే కూడా నువ్వు ఏ క్షేత్రానికైనా కూడా అంటే శక్తిపీఠం కానీ ఇంకెక్కడైనా కూడా తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో విశేషమైన అంటే ఒక పూజ చేయాలి. ఆ ఇంట్లో మన ఇంట్లో ఏ దేవిని పూజిస్తున్నామో ఆ దేవి ఒక పటము పెట్టుకొని ఆ దేవిని దగ్గర పెట్టి కాస్త దద్దోజనం కానీ పొంగల్ కానీ నివేదన పెట్టేసి అమ్మవారికి ఆరాధన చేయాలి. ఆరాధన చేసిన వంటి ప్రసాదం ఏదైతే ఉందో మీ యొక్క ఏరియాలో ఉన్నవంటి వాళ్ళు కానీ, మీ కాలనీలో ఉన్నవంటి వాళ్ళు కానీ, మీ అపార్ట్మెంట్స్లో ఉన్నవంటి 10 సంవత్సరాల లోపు ఉన్నవంటి కన్యాపిల్లలను ఇంట్లో పిలిచి
ఆ ప్రసాదాన్ని వాళ్ళకి పంచిపెట్టాలి. అప్పుడు అక్కడ ఏంటంటే దరిద్రం తొలగిపోతుంది, లక్ష్మి ప్రవేశిస్తుంది, శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మెచ్యూరిటీ పవర్ బాగా పెరుగుతుంది, ధనాన్ని ఆకర్షిస్తున్న శక్తి పెరుగుతుంది, చదువు కూడా పిల్లలకు అదే విధానం అన్నమాట. ఒక జ్ఞానం సరస్వతి కూడా ప్రసాదించేవంటి ఒక యోగం ఇంకా కనపడుతుంది. ఇక్కడ చూడండి, మనకి అన్నపూర్ణ, లక్ష్మి, సరస్వతి మూడు కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంది. సో కనుక ఆ దేవి యొక్క అనుగ్రహ కటాక్షం ద్వారా ఈ రాశి వాళ్ళు ఈ రకమైనటువంటి ఒక పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి వాళ్ళ లైఫ్ ఈ మే నెలలో బాగా కనబడతాయి. చాలా చక్కగా తెలియజేశారండి వృషభరాజుకి సంబంధించి. ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటలు మనకి తెలియజేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.